విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మాచర్ల పట్టణానికి చెందిన సీవీఆర్ న్యూస్ రిపోర్టర్ గుంటుపల్లి శ్రీనివాసరావు భార్య వానికి సీవీఆర్ న్యూస్ ప్రతినిధులు 2 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. సీవీఆర్ న్యూస్ ప్రతినిధులు కందుల రమేష్, హనుమంతరావు, సురేష్లు మృతుడి భార్య వానికి ఈ నగదును అందించారు. ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు విద్యాధరణి మురళి, సెక్రటరీ భువనేశ్వరరావు, ట్రెజరర్ కేశవులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ చైతన్య బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ లో ఒక 2 లక్షల రూపాయలు వేసాము. బాబుని పట్టుకుందాం, కొంచెం బాబుని ఎత్తుకుంటే కొంచెం పూర్తి పేరు అన్ని కరెక్ట్ చెప్పండి. ఇప్పుడైతే రాసేసారు వాణి అని, ఇంకా మీరు ఎట్లా కావాలంటే అట్లా ఈ పేరు మీదనే ఉంది. మన వాడు తీసుకెళ్ళి చెప్పారు వీళ్ళు చెప్తారు అక్కడ 3 ఇయర్స్ ఇక్కడ వేసేసారు డిపాజిట్. 3 ఏళ్ళు బ్యాంక్లో ఉంటాయి, 3 ఏళ్ళ తర్వాత ఇది మళ్ళీ ఇంత వస్తుంది మీకు. లోపల ఏదైనా చాలా అవసరం కనుక వస్తే వాళ్ళు వెళ్ళగితే అవసరం వస్తే మీద నుండి ఇట్లా ఉంచేస్తే మీరు చేస్తారు. నెట్వర్క్ సహకరించం అన్న, ఒకసారి చూడండి. సో ఈ కెమెరా రెడీ కావాలి. జాగ్రత్తగా పెట్టుకోండి, ఇదే డబ్బు, ఇది పోతే ఇంకేమన్నా చేసాము. దయచేసి మీరు లోకల్ మీడియా మిత్రులు, పెద్దలు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండండి. అమ్మాయి ధైర్యం ఇవ్వండి, పిల్లల్ని మంచిగా చదివించుకునేట్టు సహకరించండి. అమ్మాయికి ఏ అవసరం ఉన్నా మాట సాయం అయినా చేయండి, హెల్ప్గా ఉండండి అందరు మీడియా మిత్రులు. ఎందుకంటే అది ఒక కలెక్టివ్నెస్ని ఇది స్ఫూర్తిస్తుంది అనే ఉద్దేశంతో మనం ఎవరైనా మీడియాలో ఏమైనా ఇబ్బంది రాకూడదు అనుకుందాం. వచ్చినప్పుడు అందరం తల ఒక చేయగలం. తెలంగాణ వాళ్ళు చాలా ఇచ్చారు, ఆంధ్ర కంటే కూడా ఇచ్చారు. ఒక రిపోర్టర్ అయితే తను సొంతంగా 8000 ఇచ్చాడు. హెల్ప్గా ఉన్నాడు అమ్మ, ఫర్దర్గా కూడా మాట ఇవ్వదలుచుకుంటే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేశారు. మాట సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏదో అక్కడ ఉన్నవాడు చేసిందమ్మా, ఇంకేదన్నా వీలు ఉంటుందేమో కూడా చూస్తాం మేము. ముందు అయితే బేసిక్గా ఒకటి ఇమీడియట్గా చేయాలని చెప్పి చేశారంతా. ఇంకేదైనా వీలు ఉంటుందా అనేది కూడా చూద్దాం. ఇక్కడతో నేను అయిపోతున్నారు అనుకోకర్లేదు. ఏదైనా ఉంటే ఇక్కడ లోకల్ వీళ్ళు ఉంటారు, వీళ్ళతో టచ్లో ఉంటారు. మా సురేష్ వీళ్ళు గుంటూరులో ఉంటాడు, సురేష్ తెలిసి ఉంటారు కదా, లాస్ట్ టైం కూడా వచ్చాడు కదా. మనం మిచ్చుడు చెప్తా అదే, నేను ఫాలో హైదరాబాద్ గారితో మాట్లాడితే 5 లక్షల వరకు అవకాశం ఫాలో చేస్తాం. మనం మాట్లాడిన ఆ రోజు ఆయకుండా ఉంటే చేస్తాను. ముందు ఏదో ఒక సహాయం అయితే చేయాలి కదా, తర్వాత మేము కూడా మాట్లాడతాం. వయస్సుని పరిచయం చేశాడు, మా ఫ్రెండ్ పరిచయం చేశాడు నాకు, వెంకయ్య నేను కలిసాను ఆయన. గ్యాండి ఫాలో చేయండి. హనుమంతరావు గారికి ఇస్తే ఫోన్లో ఇచ్చినా చాలు, మీరు రావక్కర్లేదు అసలు, ఫోన్లో ఇస్తే చాలు. మేము కూడా ఫాలో చేస్తాం, అక్కడి నుంచి ఫాలో అప్ చేయొచ్చు. ఒక కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని తోటి విలేకరి, ఆకస్మిక మరణంతో కుంగిపోయిన తోటి విలేకరులందరూ, 2 రాష్ట్రాల వాళ్ళు బాగా స్పందించారు. బాగా స్పందించి తమకు తోచినంతగా వాలంటరీగా సహాయం చేశారు. ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్లు బాధాకరం. ఇదే విధంగా ప్రభుత్వ పరంగా, స్థానిక నేతల పరంగా కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. మేము కూడా ఈ సహాయంతో వదిలేయకుండా భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఏదైనా అవసరం అయితే మాట సాయం కానీ ఏదైనా కానీ మేము మా తరఫున అండగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం.